మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం పెద్దమ్మగడ్డ తాండాలో రోడ్డు నిర్మాణం సరిగా లేక ఇటీవల 10 సంవత్సరాల బాలిక అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్ ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టారు. బురదమయంగా మారిన రోడ్డుపై మట్టి వేసి చదును చేశారు. తన సొంత ఖర్చులతో రోడ్డు నిర్మాణం చేసిన గాలి అనిల్ కుమార్ను తాండావాసులు అభినందించారు. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డితో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఒమ్మందర్ గ్రామ పంచాయతీ పెద్దమగడ్డ తాండా రావడం జరిగింది. గత కొన్ని రోజుల క్రితం ఇక్కడ కోలబాబు గారి కుమార్తె ఇక్కడ రోడ్డు సౌకర్యం సరిగా లేనందువల్ల అనారోగ్యానికి గురై సరైన టైంకు హాస్పిటల్ తీసుకువెళ్ళలేకపోవడం జరిగింది. అధికారుల యొక్క నిర్లక్ష్యము, రోడ్డు దారుణంగా ఉన్న పట్టించుకున్న పాపానవ్వు లేదు. ఈ విషయాన్ని వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలుసుకున్న పిసిసి ఉపాధ్యక్షులు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి రోడ్ను చూడడం జరిగింది. చూసిన వెంటనే తెల్లారే రోడ్డు పని ప్రజలకు సౌకర్యవంతంగా చేయాలని చెప్పడం జరిగింది. ఇమీడియట్గా పని స్టార్ట్ చేసి ఈరోజు రోడ్డు చదును చేసి రోడ్డు బాగు చేయడం జరిగింది. దీని పట్ల తండావాసులు హర్షం ప్రకటించడం జరిగింది. దీని పట్ల వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. క్రితం అయిన పనులే ప్రభుత్వం ద్వారా పనులే అయినాయి, కానీ ఈ 10 ఏళ్ళ యువతల మాత్రం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనం తండకు ఏ అభివృద్ధి చెందలేదు. మళ్ళీ ఇంతకుముందు మేము 2-3 సార్లు మేము ఎమ్మెల్యే సభ పోతే కూడా చేద్దాం పో తాండేడు మాకు తెలియదని ఇంతవరకు మాకు స్పందించడం జరిగింది. ఈ మొన్న అకస్మాత్తుగా మొన్న వర్షం పడటం వల్ల ఈ రోడ్డు కారణంగానే పాప చనిపోవడం జరిగింది. అందుకే అబ్బాయి మన మండల్ ప్రెసిడెంట్ గారు మహేష్ జల్ల, మన గాలి అనిల్ కుమార్ సార్ గారు వాళ్ళు వచ్చి ఇక వెంటనే మేము తెల్లారి మీరు ఈ రోజు మేము తెల్లారి రోడ్డు వేపిస్తామని చెప్పారు. ఆ మాట ప్రకారం రోడ్డు వేయించారు. ఇక మాకు ఈ రోడ్డు వల్ల తాండవాసులు కూడా అందరూ సంతోషంగా సంతోషపడుతున్నారు.